దేవుడికి స్తోత్రం యేసుక్రీస్తునామంలో ఒలీవా టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తునామంలో శుభములు ఈనాటి అంశం బాలలకు సువార్త అందించటం బాలలకు సువార్త అందించటం మరి కొను పాపతో పాటతో మరి మొదలు పెడదాం నయేసుకి ప్రత్యేకమైన దనను ప్రత్యేకమైన ధనను నయేసుకి ప్రత్యేకమైన ధనను సృష్టినంతటినీ మాటతో చేసన్ నన్ను మాత్రమే చేతితో చేసాను నన్ను మాత్రమే చేతితో చేసాను ప్రత్యేకమైన ధనను నయేసుకి ప్రత్యేకమైన దనను ప్రత్యేకమైన దనను నయేసుకి యేసుకి ప్రత్యేకమైన దనను స్టూషినంతటిని నడిపించివాడు నన్ను చూసి ఎలుమనను నన్ను చూసి ఎలుమనను ప్రత్యేకమైన దానను నయేసుకి యేసుకి ప్రత్యేకమైన దానను ప్రత్యేకమైన దానను నయేసుకి యేసుకి ప్రత్యేకమైన దానను అలెలు ప్రెస్ ద లాడ్ థ్యాంక్ యూ కునుపాప బాలలకు సువార్త అందించడం గురించి మనము తెలుసుకుందాం బాలుడు నడవలసిన త్రోవలో నడిచినప్పుడు వారు పెద్ద అయిన తర్వాత తప్పిపోరు అనే మాటని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం బాలుడు నడువవలసిన త్రోవలో నడిస్తే వారు తప్పిపోరు అయితే దీనికి మనము ఏం చేయాలి చాలా మటుకు ప్రతి క్రైస్తవ తల్లి కూడా వారి బిడ్డలను సండే స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులందరూ కూడా సంఘంలో కూర్చొని మరి వారి బిడ్డలను సండే స్కూల్లో కూర్చోబెట్టి పిల్లలకు దేవుని యొక్క పాఠాలను నేర్పటానికి సిద్ధపడతారు అయితే ఈ సండే స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు దిక్సూచి లాంటివారు సండే స్కూల్లో సంఘంలో పాస్టరు ఎలాగైతే మూల స్తంభమో మరి సండే స్కూల్ టీచర్ని ఒక దిక్సూచిగా గుర్తిస్తారు పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేసే విలువైన తాపి వారు సండే స్కూల్ టీచర్స్ పునాదుల్ని బట్టే అంతస్తులు పెరగటమో కులటమో జరుగుతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే పునాదులను బట్టే అంతస్తులు మరి ఉంటాయి కాబట్టి మనము మన బిడ్డల యొక్క పునాదులను సండే స్కూల్లో వేయాలని మరి మిమ్మల్ కూడా నేను కోరుకుంటున్నా భవిష్యత్తులో అవసరమైన జ్ఞానం ప్రాథమికంగా నేర్చుకున్న మెలకువల్లోనే ఉంటుంది సండే స్కూల్ ముఖ్యమైన కర్తవ్యం ఏమిటంటే పిల్లల సామర్థ్యాన్ని బట్టి స్థిరమైన జ్ఞానము మెలకువలు నేర్పుతూ పరిశుద్ధ గ్రంథాన్ని వివరించాలి ఈ సమయంలోనే చదివే ఓర్పు రాసే నేర్పు మరి చుట్టూ ఉండే పరిస్థితుల పరిశీలన కూడా వారు చూడగలిగే శక్తి సామర్థ్యాలు చిన్నబిడలలో ఉంటాయి సండే స్కూల్కి ఎందుకు వెళ్తున్నారో ఎందుకు చదవాలో ఎవరి కోసం నేర్చుకోవాలో అర్థం కాని పిల్లలు ఈనాటికి ఈ సొసైటీలో కూడా ఉన్నారంటే పెద్దల కోసం సండే స్కూల్స్కు వెళ్తున్నామనే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మా మమ్మీ కోసం వెళ్తున్నా మా డాడీ కోసం వెళ్తున్నా అంతేకాని నా కోసము నా భవిష్యత్తు కోసము నేను సండే స్కూల్కి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకుంటున్నానన్న పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు ఇల్లు తర్వాత ఇల్లు లాంటి సండే స్కూల్ని పిల్లలు ఇష్టపడే స్థలంగా మార్చవలసిన బాధ్యత సండే స్కూల్ టీచర్దే మంచి టీచర్లు చెడ్డ టీచర్లు అంటూ ఎవరు ఉండరు చెప్పే పాఠాన్ని బాగా అర్థం చేసుకొని ఎవరికి చెప్తున్నారో గుర్తించుకొని చెప్పవలసిన సమయంలో తగిన విధంగా చెప్పేవారంతా మంచి టీచర్లుగా గుర్తింపబడతారు టీచర్లు తమ అర్హతకు సంబంధించిన నైపుణ్యాలతో పాటు పిల్లలతో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు బైబిల్ కన్నా పరిశుద్ధాత్మ ద్వారా బోధన ఎక్కువగా చేయాలి పరిశుద్ధాత్మ దేవుడి బలంతో శక్తితో జ్ఞానంతో చిన్న బిడ్డలకి మనము బోధన చేయవలసి ఉంటుంది పిల్లలు మైనపు ముద్ద లాంటి వారు ఇదందరికీ తెలిసిందే ఆ ముద్దతో మనం ఎలాంటి బొమ్మనైనా చేసేయవచ్చు అది చేసేవారి నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది ప్రతి సండే స్కూల్ టీచరు నైపుణ్యాన్ని పెంచుకోవాలి ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక వ్యక్తి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అది గుర్తించి తగిన విధంగా బోధన గావించటం సండే స్కూల్ టీచర్ యొక్క బాధ్యత ఏసే జీవం మార్గం సత్యం అనే సిద్ధాంతాన్ని పిల్లలందరికీ కూడా నేర్పాలి పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి కష్టపడి పాఠం చెప్పకుండా ఇష్టపడి పాఠం చెప్పాలి కష్టపడి నేర్చుకోకుండా పిల్లలు ఇష్టంగా నేర్చుకునేలాగా చెయ్యాలి చెప్పే పాఠం పిల్లల్ని ఆలోచింపచేసేలా ఉండాలి ఆ పాఠం నిజ జీవితానికి ఎంత దగ్గరగా ఉందో తగిన ఉదాహరణలు బైబిల్ నుండి మనము అందించాలి చివరిగా నాలుగవది ముఖ్యమైనది పాఠం విన్నాక పిల్లలలో మార్పు వచ్చే విధంగా ప్రోత్సహించాలి మనము పాఠాలు చెప్పి వదిలివేయటం కాదు విత్తనం ఎత్తిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాలి దాన్ని అంటుకట్టాలి కలుపు తీయాలి ప్రతిదీ కూడా మన బాధ్యతే కనుక ఒక సండే స్కూల్ టీచరు పాఠం చెప్పేసిన తర్వాత ఆ పిల్లలో వచ్చే మార్పును గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి సండే స్కూల్ టీచర్కి సకల శాస్త్రాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు అయితే మరి అద్భుత ధారణ శక్తి అవసరం లేదు విద్యార్థి మానసికంగా బలహీనమయ్యేటంత బట్టి విధానం నేర్పనవసరం లేదు ఇకపోతే భవిష్యత్తులో ఏదైతే ఏ విషయాల పట్లయితే పిల్లలకు అవసరం ఉంటుందో దాని గురించి అద్భుత కథలు కూడా చెప్పనాల్సిన అవసరం లేదు అని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు సండే స్కూల్ టీచర్ గురించి చెప్తే ద గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్ అనే మాటని ఒక పెద్ద ఆయన చెప్పారు విలియం ఆర్థర్ వార్డ్ అనే రచయిత తరగతిలో పిల్లలందరూ కూడా సమానమే తమ వాళ్ళు వాళ్ళు తెలివైన వాళ్ళు తెలివిలేని వాళ్ళు పేదవారు ధనికులు అనే ముద్రలు వేయనేకూడదు ఉపాధ్యాయులు రోజు నిత్య విద్యార్థులే ఎందుకంటే ఎప్పుడూ చెప్పే బైబిల్ పాఠమే అయినా విద్యార్థుల వైఖరిని బట్టి కొత్త కోణంలో అర్థం పరమార్థం మారకుండా బోధించాలి వైకల్యంతో వారికి కూడా చేయుతనివ్వాలి వైకల్యం శరీరానికే కానీ ఆత్మకు మనస్సుకు కాదు అని బోధించాలి శరీరం మన్నుతో కలిసిపోతుంది ఆత్మ పరలోకంలో చేరుతుందని బోధించాలి ఉపాధ్యాయుడు నడిచే నిఘంటువులని పిల్లలు అనుకుంటారు వాళ్ళు అనుకున్న ఎన్నో అనుమానాలు అడిగి తెలుసుకుంటారు అందుచేత టీచర్లు ప్రతిరోజు బైబిల్ చదవాలి సహజంగా స్కూల్ అయినా సండే స్కూల్ అయినా ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు చాలా విలువైనది ఇది పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది అజ్ఞానమే వ్యక్తిత్వ వికాసానికి ఆత్మరక్షణకు ఆ జ్ఞానమే మనము ఇచ్చే జ్ఞానమే పిల్లల యొక్క వ్యక్తిత్వానికి ఆత్మ రక్షణకు బీజం వేస్తుంది జ్ఞానం అంటే దేవునియందు భయమే జ్ఞానానికి మూలం దేవునియందు భయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు ఏ కుదువ ఉండదు కనుక బాల్యదశ అనుభవాలు కుటుంబ పరిసరాలు మరియు సంఘ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా ఉన్నతుడైన ఉపాధ్యాయుడు సెలవుతో పిల్లలు భవిష్యత్తులో విజయం సాధిస్తారు జ్ఞానాన్ని సామర్థ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు బైబిల్ చెప్పటం అనేది కూడా ఒక కళ బైబిల్ పాఠం చెప్పిన ప్రసంగం ఇచ్చిన వీటిల్లో కమ్యూనికేషన్స్ అనేది చాలా సున్నితమైన అంశం చెప్పటంలో కానీ వినటంలో కానీ చిన్న తేడా జరిగితే పరిస్థితులు తలకెందులు కావచ్చు తీవ్రమైన నష్టాలకు దారి తీయవచ్చు అందుకే చెప్పే వ్యక్తి తాను చెప్పబోయే విషయం గురించి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి అవగాహన ఉన్నంత మాత్రం సరిపోదు వినేవారి స్థాయి ఆలోచన సరళి భావోద్వేగాల గురించి కొంత అధ్యయనం చేయాలి అయితే నోన్ టు అన్నోన్ సింపుల్ టు డిఫికల్ట్ జనరల్ టు స్పెసిఫిక్ అర్థంలో బైబిల్ పాఠాలను మనము వివరించవలసి ఉంటుంది సంఘ భవిష్యత్తును నిర్మించేది సండే స్కూల్ టీచర్లే మనిషి వలన మతం విలువ పెరుగుతుంది తప్ప మతం వలన మనిషి విలువ పెరగదు మనిషి వలన మతం విలువ పెరుగుతుంది తప్ప మతం వలన మనిషి విలువ పెరగదు కాబట్టి మనం నడిచేది మార్గమని నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని ఎవరైతే చివరి వరకు సహిస్తారో వారే జయిస్తారని దేవుని సింహాసనమందు ఆయన కుడిపక్కన కూర్చోగలుగుతారని మనము బిడలకు తెలియజెప్పాలి మనుషులకు అసాధ్యమైనదే కానీ దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అనే విషయాలు మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఉపదేశాలు చేయటమే కాదు ప్రతి వ్యక్తి తన హృదయంలోని ప్రేమలో నింపుకొని ఏ ఒక్క గొర్రెపిల్ల తప్పిపోవద్దనే క్రీస్తు ఆత్మల దాహాన్ని మనము చిన్న బిడ్డలకు తెలియజేయాలి బాలుడు నడవలసిన త్రోవలో మనం నడిపించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడు పరలోకానికి వెళ్ళవలసిన వాడు పరలోకానికే వెళ్తాడు కనుక మనమందరం కూడా ప్రముఖ పాత్రలుగా మహాసైనికులుగా మార్చేవారిగా ఉండాలి మరి సండే స్కూల్ టీచర్లు అంటే మహాసైన్యం కధిపతి అయిన యహోవా దేవుని కుమారుడు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక్కొక్కరిని ఒక మహా సైనికుడిగా మార్చే విధంగా సండే స్కూల్ టీచర్స్ ఉండాలి అయితే ఆత్మదేవుని నడిపింపు కలిగి ఉండాలి ప్రతి సండే స్కూల్ టీచర్స్ కలిగి ఉండవలసిన ప్రధాన అంశాలను తెలుసుకుందాం మార్పు చెందిన జీవితం మొదటిది కాగా క్రీస్తు క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో కొత్త ఉపాయను అని రెండవ కొరిందులుగా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో బైబిల్ సెలవిస్తుంది అంటే చెప్పే టీచరు మార్పు చెందిన జీవితం కలిగి ఉండాలి తర్వాత రెండవదిగా సేవా ప్రారంభ తత్వం మీరు సర్వలోకంకు వెలుడి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనే వాక్యము బైబిల్ టీచర్తోనే పిల్లల్లో ప్రారంభింపబడుతుంది మార్కు పదహారు పదిహేనవ వచనాల్లో మనము తెలుసుకోవచ్చు మూడవది అసమ్మతిని సమ్మతించటం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి అని హెబ్రి పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగు వచనంలో తెలపబడింది తెలియబడిన దేవుణ్ణి తెలియజెప్పడం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యోహాను నాలుగు ఇరవై నాలుగవ వచనం ద్వారా స్పష్టీకరింపబడింది హృదయాన్ని కాచుకోవటం అనేది ఐదవది ఈ విషయాన్ని మనము ముందు కలిగి ఉన్నప్పుడు బిడ్డలకి తెలియజెప్తాం దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయంలను ప్రేరేపించునుగాక రెండు తెస్సనీలకు మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనము ఈ మాటలను చూస్తాం అయితే టీచర్ హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పిల్లలు ప్రేరేపణ పొందే విధంగా నడుచుకోవాలి స్వయం పోషణ కలిగి ఉండాలి అనే మాటను ఆరవ విషయంగా చెప్పాలి ఎందుకు ఈరోజు చాలామంది ఆ రోజుల్లో బతకలేనివాడు బడి పంతులు అనేవారు ఈరోజు బతక నేర్చినవాడు బైబిల్ పంతులు అంటున్నారు బతక నేర్చిన వాడు బైబిల్ పట్టుకుంటున్నాడట మరి సోమరిగా పని చేయకుండా సంపాదించుకోవాలి అనుకుంటున్న కొందరు అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు స్వయం పోషణను పక్కన పెట్టి ఇతరులపై ఆధారపడుతున్నారు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రతి సండే స్కూల్ టీచరు కూడా పిల్లలకు నేర్పించాలి మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీరు ఆజ్ఞాపించుడి ఆజ్ఞాపించుతురి కదా అని తెస్సనీలకు రాసిన మూడవ అధ్యాయంలో పదవ వచనాన్ని బట్టి ప్రతి ఒక్క బైబిల్ టీచరు వారి చేతి జీవితాన్ని వారు అనుభవించే విధంగా బోధించాలి మనము పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారిని చూస్తున్నాం ఆయన సైనికోద్యోగి దేవుని ఎప్పుడైతే వెలుగుని చూశారో ఆ తర్వాత ఒక రకంగా వాలంటరీ ట్రీట్మెంట్ తీసుకొని తను ఏ రోజు కూడా తన యొక్క ఆహారాన్ని ఉచితంగా చేసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడము గారు గుడారాలు కుట్టి తన పోషణను తానే చూసుకున్నాడు అనే మాటని మనము గ్రహించవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు యొక్క శిష్యులు అపోస్తులలు చేసిన అనేక కార్యాలకు సమానమైన కార్యాలు ఒక్క పౌలుగారే చేసినట్టుగా మనము చూడవచ్చు మరి ఈయన ఎక్కడ ఆహారం కోసము తన పోషణ కోసము ఎవ్వరి మీద ఆధారపడలేదట నిజంగా మనము ఆయనని మార్గదర్శంగా తీసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో నన్ను వెంబడించుడి అని క్రీస్తు చెప్తే ఆ క్రీస్తుని వెంబడించిన ఒకే ఒక పౌలు ఆ మాటను చెప్పాడు నన్ను వెంబడించుడి అని ఆ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకు ఈరోజు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పటానికి ఎంతమంది మనము గుండె మీద చేయి వేసుకొని చెప్పగలుగుతాం ఎందుకు మనలో ఎన్నో దోషాలు కనుక ఒక పౌలు గారు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిన తర్వాత ఆయన విశ్వాసముతో పరిగెట్టాడంట విశ్వాసమును కడముట్టించాడంట విశ్వాసమును నిలబెట్టుకున్నాడంట ఎంతో గొప్ప విశ్వాసి ఎంతో గొప్ప దేవుణ్ణి వెంబడించిన వారిలో ఒక గొప్ప వ్యక్తి కనుక ఈ స్వయం పోషణ విషయంలో కూడా మనము పౌలు గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు చాలామంది పరిశుద్ధ గ్రంథంలోనే రాయించారు అయితే సువార్త ప్రకటనలో కొంతమందికి ప్రకటించే సమయం కూడా తక్కువగా ఉన్నది కనుక వారు పని చేసుకోలేకపోతే వారి పరిచర్య కొనసాగటానికి వారు ఆ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి సహాయం చేయండి అని దేవుడే కొంతమందిని హెచ్చరించాడు పరిచర్య చేయండి లేదా పరిచర్య చేసేవారిని ప్రోత్సహించండి అని అంతేకాని మరి స్వయం పోషణ కూడా ఇతరుల మీద ఆధారపడమని కాదు కనుక ప్రతి సండే స్కూల్ టీచరు నేర్పవలసిన విషయము బిడ్డలకు స్వయం పోషణను నేర్పించాలి సత్యాన్ని తెలుసుకొని ఉండాలి కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని ఒకటి కొరంది పది ముప్పై ఒకటి వచనాన్ని పాటించే విధంగా నేర్పించాలి సత్యాన్ని తెలుసుకోవటం నేర్పించాలి ఏసునామంలో శక్తిని కలిగి ఉండాలి ఎనిమిదవ మాట ఏడవ మాట సత్యాన్ని తెలుసుకునేదైతే ఎనిమిదవ మాట ఏంటి ఏసునామంలో శక్తిని కలిగి ఉండాలి ఎందుకు ఆయన శక్తి బలము జ్ఞానం కలిగి ఉన్నప్పుడే మనం సువార్తను ప్రకటించగలుగుతాము మనము స్వస్థతలు చేయటానికి పాత్రలుగా ఉపయోగపడతాము కనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అనే కీర్తనలు నూట ఏడు ఇరవైలో ఈ వాక్యాన్ని స్థిరపరిచే విధంగా ఉండాలి ఏసునామంలో మనం శక్తి కలిగి ఉన్నప్పుడు మాట చొప్పున స్వస్థపరచగల దేవుడు మన దేవుడు మనం మాట్లాడితే చాలు మనలో ఉండి పరిశుధాత్మ దేవుడు ఎదుటివారిని బాగు చేస్తాడు ఎందుకు విశ్వాస సహిత ప్రార్థన వారిని స్వస్థపరచును అన్న దేవుడు నీ విశ్వాసం చొప్పునే నీకు కలుగును అన్నాడు కనుక ప్రార్థించేవారు మైనస్సే విశ్వాసాన్ని చూపించేవారు మైనస్సే అయితే ఈ మైనస్సు మైనస్ను ప్లస్ చేసి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు ఆయన శక్తి వలన కనుక చిన్న బిడ్డలకు మనం నేర్పించేటప్పుడు నామంలో శక్తిని కలిగి ఉండే విధంగా బిడ్డల్ని పెంచాలి తర్వాత సత్యాన్ని ధైర్యంగా మాట్లాడాలి ప్రభువా ఈ సమయం అందు వారి బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యంను బోధించినట్లు అనుగ్రహించుము అని అపోస్సుల కార్యాలు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో మనము ఆ పిల్లలు నెరవేర్చుకునే వారిగా మనము సహకరించాలి అయితే సత్యాన్ని అంటే జీవము మార్గము సత్యము క్రీస్తుని గురించి ధైర్యంగా మాట్లాడగలిగే బిడ్డలుగా ప్రతి సండే స్కూల్ పిల్లల్ని కూడా ఆ టీచర్ తయారు చేయాలని వేడుకుంటున్నాము ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రణాళికలు ఉత్తమమైనవి పదవ విషయంగా ఇంకొక మాట చెప్పుకుందాం ఆలోచనలను ఆలకించే వారిగా ఉండాలి మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును అని సామెతలు పన్నెండు పదిహేనులో చూస్తాం ఏమంట మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది వాని దృష్టికి చెడ్డవాని మార్గము ఇదే కరెక్ట్ అనుకుంటా ఉంటాడు కదా జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు కరెక్ట్ ఆలోచనలో జ్ఞానం గలవాడు వెళ్తాడు జ్ఞానం అంటే దేవుని ఎందుకు భయమే జ్ఞానానికి మూలమని ప్రతి బిడ్డకు తెలియజెప్పాలి నీతి అంటే యహోవ దేవుడు దేవుడు అని అబ్రహాము ఆయన దేవుడు అని నమ్మను అది నీతిగా ఎంచబడెను అని ఆది ఆదివయే కాండంలో మనము మొట్టమొదట అబ్రహాం గురించి వింటాం నీతి అంటే యహోవ దేవుడే దేవుడు నమ్మటం చిన్నబిడలకు నేర్పించండి జ్ఞానం అంటే దేవుని అందు భయమే జ్ఞానానికి మూలము అనే మాటను ప్రతి ఒక్కరు కూడా నేర్పించండి అయితే జ్ఞానము అంటే జ్ఞా భయము అనే విషయాన్ని మనం ఎప్పుడైతే పిల్లలకు నేర్పిస్తామో వారు దానిని అంగీకరించే విధంగా వారిని మనము ముందుకు నడిపించాలి ఎందుకు అంటే ఈ భయము అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే దేవుణ్ణి చూసి వణికిపోవడం కాదు చాలా విగ్రహాలను చూస్తే వారి ఆకారం చొప్పునో రంగు చొప్పునో చాలామంది భయపడతా ఉంటారు మన దేవుడు ఆ ఆకారాన్ని రంగును చూసి భయపడమని చెప్పట్లేదు ఆయన పట్ల ఎలాంటి భయం కలిగి ఉండాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఎదిగిన యవనస్థుడు ఒక బిడ్డ తన తండ్రి వస్తున్నాడని చూసి ఆ గల్లీ దాడుతున్నప్పుడు తను తాగుతున్న సిగరెట్ని కాలి కింద పడేసి అరే నాన్నగారు వస్తున్నారా అని ఉఫ్ ఉఫ్ అనువు తీసుకొని ఏ స్మెల్ రాకోకుండా నోట్లో చూయింగా మేసుకున్నాడు అనుకోండి పక్కన ఫ్రెండ్ అడుగుతాడు ఏంట్రా మీ అంటే నీకు అంత భయమా అలా వణికిపోతున్నావేంటి అరే భయం కాదురా బాబు మా నాన్న చూశారనుకో నా కొడతారా కొట్టర్రా ఒక రెండు రోజులు ఇంకా ఆయన అన్నం మానేస్తారు అంటే తండ్రి పట్ల ఒక గౌరవం ఆయన కొట్టరంట అన్నం మానేస్తారంట అలాగా మన తండ్రి కూడా మనము చెడ్డ పనుల వైపు వెళ్తే ఆయన సంతోషించే దేవుడు కాదు మనం నరకంలో పడిపోతే ఆయన సంతోషించే దేవుడు కాదు మనము శోధనకు గురైతే ఆయన సంతోషించే దేవుడు కాదు కనుక సువార్త అనేది రక్షణ కొరకే కానీ తీర్పు తీర్చటకు కాదు అని దేవుడు చెప్పాడు మనం కూడా మన బిడ్డలందరికీ కూడా సువార్త అంటే అందరినీ రక్షించుకోవటం కోసమే కానీ తీర్పు తీర్చడానికి కాదు అని ప్రతి బిడ్డకు నేర్పించే బాధ్యత సండే స్కూల్ టీచర్లది ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్కి నేను మరి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజెప్పుకుంటున్నా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి శక్తిని బట్టి మీకు దేవుడిచ్చిన ఆ యొక్క విశ్వాసం బట్టి ఆ పని పట్ల అందరికీ అంత ఓపిక ఉండదు కానీ మీరు చిన్న చిన్నబిడ్డలందరికీ కూడా పాఠం నేర్పించి వాక్యాన్ని నేర్పించి దాని పట్ల ఆసక్తిని కలిగించడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే మామూలుగా ఆటల పట్ల చిన్న బిడ్డల్ని ఆసక్తి పుట్టించవచ్చు కానీ ఒక పాఠం పట్ల ఆసక్తిని పుట్టించడం అది కూడా ఆత్మీయ పాఠాల పట్ల ఆసక్తిని కలిగించడం అనేది మామూలు విషయం కాదు కానీ మీలో ఉన్న పరిశుధాత్మ దేవుడు చిన్నపిల్లల్లో ఉన్న పరిశుధాత్ముని ఎరిగి మరి ప్రతి బిడ్డను కూడా సువార్థ పరిచర్యలో ఐదవ సువార్తగా ఉండటానికి మార్చబోతున్నాడు మీరు కూడా ఒక ఐదవ సువార్తని జ్ఞాపకం చేసుకోండి మీ దగ్గర తరఫీదు పొందుతున్న ప్రతి చిన్న బిడ్డ కూడా ఐదవ సువార్తగా మారాలని నేను ఏ స్నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నా ప్రత్యేకంగా ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్కి కూడా ఏసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజెప్పుకుంటున్నాను ఈ రోజు నుండి మరి సమయము సమీపమై ఉన్నది రాకడ అతి దగ్గరలో ఉన్నది ఈ విషయాలను మనము బిడ్డలకు బోధించాలి సిద్ధపాటు కలిగి ఉండాలి మరి వారు ఏ సమయంలో లేవాలి ఎలా చదువుకోవాలి మరి మనము జీవిస్తూ ఇతరులను జీవింపజేయాలి అనే మాటలను ప్రతి బిడ్డకు మనము నేర్పించేవారిగా ఉండాలి ఈ శక్తి బలము జ్ఞానము మీ ఆయన ఆత్మ నడిపింపు కూడా మీ యొక్క ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్కి కూడా దేవుడు దయచేయాలని అదేవిధంగా సండే స్కూల్ టీచర్ కాకపోయినా మరి సండే స్కూల్ టీచర్ యొక్క ప్రతి పనిని కూడా నెరవేరుస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరుడికి కూడా ఈ స్నామంలో కృతజ్ఞతలు చిన్న ప్రార్థన చేసుకుందాం హాల స్తోత్రం నాయన మా ప్రియపళ్ళలకు తండ్రి స్తోత్రమైన దేవాదేవని కొందనాలు కృపగల దేవుడి తండ్రిని కొందనాలైనా ప్రత్యేకంగా బాలుడు నడవలసిన త్రోవను నడిపించినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు తల్లిదండ్రిని గౌరవించము సన్మానించము అప్పుడు దేవుడిచ్చి దేశంలో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు అని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మరి చిన్న బిడ్డలందరూ కూడా మీరిచ్చే దేశంలో దీర్ఘాయుష్వంతులుగా ఉండాలంటే ఈ భూమి మీద తల్లిదండ్రులని గౌరవించాలి సత్కరించాలి సన్మానించాలి అని చెప్తున్నారు కనుక ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులను సన్మానించేవారిగా దేవుని ఎందు భయము కలిగి ఉండేవారిగా నాయన సొలోమాన్ మహారాజంతటి వాడే ఏం కావాలి అన్నప్పుడు జ్ఞానం అడిగాడయ్యా జ్ఞానం అంటే దేవుని ఎందు భయమే జ్ఞానానికి మూలం కనుక జ్ఞానంతో పాటు సమృద్ధిని దయచేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ప్రతి చిన్న బిడ్డకు మరి ఆత్మీయంగా వయసులో పెద్ద అయినప్పటికీ ఎవరెవరైతే చిన్న బిడ్డలుగా ఉన్నారో వారందరికీ కూడా నాయన మీ శక్తి మీ బలం మీ జ్ఞానం దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ రాజ్య రాజ్యవస్థలోనూ అదేవిధంగా పరలోకంలో నిత్య యుగాలకు మీ నామాన్ని స్థుతించే వారిగా మాతో పాటు వారిని కూడా ఉంచమని పునరుద్ధాన బలం గల యేసుక్రీస్తు నామంలో మా అందరి ప్రార్థన వీక్షకులందరినీ కూడా మరొక్కసారి మీ హస్తాలక చెప్పుకుంటూ వారికి ఉన్న ప్రతి సమస్య నజరేడి నేసుకృష్ణంలో కొట్టివేయబడి ప్రతి ఒక్కరూ కూడా సువార్తను విశ్వసించి పరలోకం చేరుటకు సహాయం చేయమని మా అందరి ప్రార్థన చెల్లించడి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమ్మేన్ ఆమ్ ప్రైస్ ఆమ్ మేన్